కరోనా మరోసారి పడగ విప్పుతోంది. అన్లాక్ వల్ల అందరూ దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ మహమ్మారి విజృంభణ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కరోనా దూకుడు మరింత ఎక్కువైంది. కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన వారిలో 33 మందికి కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్లో కరోనా కేసులు బయటపడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు చేగుర్తి, దూరేసెట్, ముగ్దంపూర్ వాసులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్టులు చేశారు. వీరిలో 33 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ 33 మందిలో 32 మందికి చేగుర్తి వాసులే ఉన్నారు. ఇక మరొకరు దూరేసెట్ గ్రామానికి చెందిన వ్యక్తి. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ కూడా గ్రామంలో పరీక్షలు చేయాలని నిర్ణయించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, తెలంగాణలో మళ్ళీ కరోనా టెన్షన్ మొదలైంది. చాలా చోట్ల కోవిడ్ కేసెస్ మనకు కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శివద్య, మరోసారి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే ఆస్కారం ఉంది. ఇదే విషయమే కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తమైన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కరీంనగర్ లో ఒక వ్యక్తి నుంచి 33 మందికి కరోనా పాజిటివ్ కేసు రావడం ఒక్కసారిగా వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో కలకలం రేపొచ్చు. గతంలో అయితే మొట్టమొదటిసారిగా మార్చిలో కరోనా కేసుల పరంపర కొనసాగిందో. మర్కజ్ లింగ్ అంతా కూడా మనకు కరీంనగర్ నుంచే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల పరంపర కూడా కొనసాగిన నేపథ్యం కనిపిస్తుంది. రెండోసారి కూడా సెకండ్ వేవ్గా చెప్పుకోవచ్చు దీన్ని, ఎందుకంటే పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కూడా అలర్ట్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. కరీంనగర్ కేంద్రంగానే మరోసారి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సో 33 మందికి ఒకే రోజు పాజిటివ్ కేసులు రావడం, తద్వారా కూడా అక్కడ ఉన్న జిల్లాకు సంబంధించిన డిఎంఎండిచులు కావచ్చు, వైద్య శాఖ అధికారులు కావచ్చు పూర్తిగా అప్రమత్తమైన నేపథ్యం కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు, అందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కరోనా నిబంధనలు మరోసారి గుర్తు చేస్తున్నారు, ఎందుకంటే కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా నిబంధనలను పాటించట్లేదు. మాస్ గ్యాదరింగ్లు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవట్లేదు, అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు, అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించట్లేదు. తద్వారా కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దాంతోపాటు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో కూడా రోజుకు 4 నుంచి 5 వేల పాజిటివ్ కేసులు వస్తున్నాయి. డెత్ సంఖ్య కూడా 30 నుంచి 40 పైగా రోజు డెత్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో మనకు పొరుగు రాష్ట్రమైన ఈ కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కేసుల సంఖ్య మనకు తెలంగాణలకు విపరీతంగా వచ్చే ఆస్కారం నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులపై పూర్తిగా ఫోకస్ పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో అయితే ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేశారో, ఇప్పుడు ఆ ట్రేస్అవుట్ లేకపోయినప్పటికీ కూడా సో ఖచ్చితంగా ఎవరికైతే ఆ కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే వచ్చి టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్న నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. ఒకవేళ అందరు కనుక టెస్ట్ చేసినట్లయితే కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరిగే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ వైద్య శాఖ ఒక అంచనాకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. సో దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు ఉంటే కనుక నియర్ బై హాస్పిటల్ వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. మీరు వెంటనే హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. సో అంతేకాకుండా ఒక నినాదంతో ముందుకెళ్లే ప్రయత్నం మాత్రం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది. సో కరోనా టీకా తీసుకోండి, కరోనాను ఖతం చేయడం నినాదంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే మనకు కరోనా వైరస్ సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సో కరోనా వ్యాక్సిన్ దాదాపు హెల్త్ సిబ్బంది కావచ్చు, పంచాయతీరాజ్, అంతేకాకుండా రెవెన్యూ సిబ్బంది కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇస్తున్నారు. సో రెండో ఫేజ్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే మనకు వైద్య సిబ్బందిలో దాదాపు ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ సంబంధించిన వైద్య సిబ్బందిలో 50% మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఎవరు కూడా ముందుకు రాని సిచ్యుయేషన్స్ మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి కావచ్చు. ఇక పంచాయతీలు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, దాదాపు 30% మంది మాత్రమే వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. సో చాలా వరకు కూడా వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనా వైరస్ దరిచేరణీయమనే ఒక సంకేతం మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోసారి డేంజర్ బెల్స్ మోగించే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాలకు సంబంధించిన డిఎంఎండిచులు కావచ్చు అక్కడ ఉన్న వైద్య శాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కూడా కేసులు పెరిగితే కనుక ఖచ్చితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని
సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానం కనిపిస్తుంది. సో కరణవార్ నుంచి కావచ్చు ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే 33 పాజిటివ్ కేసులు ఉన్నాయో, ఆ 33 పాజిటివ్ కేసులు ఈ రెండు రోజుల్లో ఎంతమందిని కలిశారు, ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం మాత్రం తెలంగాణ వైద్య రక్షణ శాఖ చేస్తుందని చెప్పుకోవచ్చు. తద్వారా కూడా ఇంకా కూడా ఈ వైరస్ ను స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు మాత్రం అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలంగాణ వైద్య రక్షణ శాఖ చెప్తున్న నేపథ్యంలో మీకు ప్రధానం కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రం కూడా ఆ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసిన నేపథ్యం ఉంది. మనకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, అంతేకాకుండా కేరళ రావచ్చు, ఆయా కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ మనకు తెలంగాణపై ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే కనుక ఏ విధంగా ఎదుర్కోవాలనేపై కూడా తెలంగాణ సర్కార్ కావచ్చు, తెలంగాణ వైద్య రక్షణ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తున్న నేపథ్యమే ప్రధానంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన హెల్త్ సిబ్బంది కూడా రెడీగా ఉండాలని చెప్పి కూడా తెలంగాణ వైద్య రక్షణ శాఖ సిద్ధం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో మనకు కరీంనగర్ కావచ్చు, వరంగల్ తదితర ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా కేసుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఆయా జిల్లాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో ఖచ్చితంగా వ్యక్తిగత శుభ్రత పాటించాలి, భౌతిక దూరం పాటించాలి. సో గుంపులు సమూహాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. హైదరాబాద్ లాంటి మహానగరాలు కావచ్చు, జిల్లా కేంద్రాలు కూడా ఎక్కడ కూడా గుంపులు సమూహాల్లో ఎవరు కూడా మాస్క్ ధరించట్లేదు. సో అదేవిధంగా వెళ్తున్నారు. సో ఇది డేంజర్ బెల్ట్స్ మోగించే ఆస్కారం ఉన్న నేపథ్యంలో సో తెలంగాణ వైద్య రక్షణ శాఖ మరోసారి అందరినీ అప్రమత్తం చేస్తుంది, ఒక అపీల్ చేస్తుంది చెప్పుకోవచ్చు. సో టీవీ ఫైవ్ చూస్తున్న ప్రేక్షకులందరూ ఎవరైనా మాస్క్ గ్యాదరింగ్ వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంత ఉంది. అంతేకాకుండా మనకు మార్చి నుంచి సో అందరు 50 ఇయర్స్ దాటిన వారు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి సో వ్యాక్సిన్ వేసుకోండి, కరోనాని ఖతం చేయండి నినాదంతో మాత్రం తెలంగాణ వైద్య శాఖ ముందుకెళ్తుంది చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.